నమస్కారం, వార్తలకు స్వాగతం. దీపావళి పండుగకి స్టాల్స్ అనుమతులు ఇప్పిస్తామంటూ బయలుదేరే వ్యక్తులను నమ్మవద్దంటూ తహసీల్దార్ డి సునీల్ బాబు హెచ్చరించారు. దీపావళి పండుగకి స్టాల్స్ అనుమతులు ఇప్పిస్తామంటూ బయలుదేరే వ్యక్తులను నమ్మొద్దని తహసీల్దార్ డి సునీల్ బాబు హెచ్చరించారు. తహసీల్దార్ కార్యాలయంలో బందరు తహసీల్దార్ డి సునీల్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. దీపావళి పండుగ పురస్కరించుకుని స్టాల్స్ అనుమతులు ఇప్పిస్తామంటూ బయలుదేరే వ్యక్తులను ఎవరిని నమ్మవద్దని తెలిపారు. ఈ నెల 24వ తేదీన జరిగే దీపావళి పండుగ పురస్కరించుకుని మచిలీపట్నంలో దీపావళి మందుగుండు సామాన్లు అమ్ముకునే ప్రాంతంలో ప్రభుత్వ నిబంధనలతో దుకాణాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. సదరు దుకాణదారులు దళారులను నమ్మి అనుచితంగా సొమ్ము వృధా చేసుకోరాదని ఆయన విజ్ఞప్తి చేశారు. దీపావళి 2 రోజుల ముందే తహసీల్దార్ కార్యాలయం అధికారికంగా ఓ వ్యక్తిని నియమించి కార్యాలయ ఆవరణలోనే అన్ని శాఖల అధికారులను ఒకే చోట ఏర్పాటు చేసి వెంటనే అనుమతులు ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. మచిలీపట్నం మండలం మచిలీపట్నం నియోజకవర్గం మచిలీపట్నంలో రేపు జరగబోయేటటువంటి దీపావళి పండుగను పురస్కరించుకొని మనందరికీ తెలుసు ఆ రోజు టపాసులు కాల్చటం అనేది సాంప్రదాయంగా వస్తూ ఉంది. దానికి సంబంధించి మనం టెంపరీ పర్మిషన్స్ ఆర్డీఓ గారు ఇవ్వటం జరుగుతుంది. దీని అంతటికీ వ్యక్తిగతంగా వాళ్ళు ఒక 2-3 రోజులు ముందు 2 రోజుల నుంచి ఆ రోజు కూడా 24న జరగబోయేటటువంటి దీపావళిని రకరకాల మంది ఈ దరఖాస్తులు పెట్టి టెంపరీ పర్మిషన్స్ తీసుకుంటారు. దానికి ఒక మనం గ్రౌండ్ సెలెక్ట్ చేయటం, అక్కడే టెంపరీ స్ట్రక్చర్స్ వేసి ఎక్స్ప్లోజివ్ యాక్ట్ అండ్ రూల్స్ ప్రకారం ఈ కొనుగోలు అనేవి వ్యాపారస్తులకు టెంపరీ పర్మిషన్స్ ఇచ్చి చేయించడం జరుగుతూ ఉంటుంది. అయితే మా దృష్టికి ఏమొచ్చిందంటే కొంతమంది దళారులు బయలుదేరి ఇలా కొన్ని డిపార్ట్మెంట్స్కి అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అని చెప్పి, అది 24వ తారీఖు జరుగుతుంది, ఈరోజు 13. దీన్ని ఎవరైతే ఈ యొక్క దీపావళి షాప్స్ పెట్టాలని అనుకుంటున్నారో వారి యొక్క ఆతృతని వారి యొక్క కోరికని అవకాశంగా తీసుకొని కొంతమంది మేం చేయిస్తాం మేమే పర్మిషన్స్ ఇప్పిస్తాం అనేటువంటి వ్యక్తులు బయలుదేరారు. సో మీ మీడియా ముఖంగా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మచిలీపట్నంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎవరైతే మేము దరఖాస్తు చేసుకోవాలి ఒక షాప్ పెట్టాలి దీపావళికి అనుకున్నటువంటి వ్యక్తులందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మీరు దయచేసి ఈ యొక్క దరఖాస్తులు అనేవి వ్యక్తిగతంగా ఈ ఆఫీస్లో ఇచ్చినట్లయితే ఏదైతే మీకు కావాల్సినటువంటి రెవెన్యూ కానీ ఫైర్ అండ్ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా ఒక సింగిల్ విండోలాగా అక్కడే చేసి ఇవ్వడం జరుగుతుంది. మీరు దయచేసి ఈ యొక్క ఎవరైతే మేము ఆర్గనైజ్ చేస్తామో దీన్ని అంతా అని చెప్పి మీకు మీ దగ్గరికి వస్తున్నారో వారి మాటలు దయచేసి నమ్మవద్దని చెప్పేసి మీడియా ముఖంగా మీకు తెలియచేయడం జరుగుతుంది. సుమా కన్వెన్షన్ హాల్లో సచివాలయ ఉద్యోగులు ప్రొబేషన్ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కృతజ్ఞతా సభలో రాష్ట్ర మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. గూడూరు మండలం సుమా కన్వెన్షన్ హాల్ నందు గూడూరు మండల సచివాలయ ఉద్యోగులు ప్రొబేషన్ కాలం పూర్తయిన సందర్భంగా కృతజ్ఞతా సభ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. ముందుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి సచివాలయ ఉద్యోగులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ, మాట తప్పని మడమ తిప్పని నాయకుడు రాజశేఖర్ రెడ్డి అయితే ఆయన తనయుడు, మనసున్న ముఖ్యమంత్రి, ఆయనకు దీటుగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని, గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి గాంధీజీ కలలను నెరవేర్చారని, రాబో రోజుల్లో మీరంతా సమిష్టిగా కృషి చేసి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షుడు సంగా మధుసూదన్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు తలుపుల కృష్ణ, జడ్పీటీసీ సభ్యులు వేముల సురేష్ బాబు, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు నేతల కుటుంబరావు, గొరిపర్తి రవికుమార్, మోటేపల్లి రత్నారావు, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేయాలన్న
తప్ప ఒక పక్కన కష్టపడి చదివించిన తల్లిదండ్రులు ఎప్పుడన్నా అబ్బాయికి కొడుకుకి ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా, మా అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం ఎప్పుడు వస్తుందా అని కలవాలనే అమ్మ మనల్ని చూసి వీళ్ళ అబ్బాయి డిగ్రీ చదివారంట్రా, ఇంజనీరింగ్ చేశారంట్రా, ఎంటెక్ చేశారంట్రా, వీడి సరిగ్గా ఉద్యోగం లేదా అని చెప్పేసి హేళన చేసే మన చుట్టూతో ఉంటే మన బంధుమిత్రులే, మన గ్రామవాసులే, మన ప్రధానంలో ఉండే మనకి తెలియని మన ప్రతినిధులే, వీళ్ళందరూ కూడా వరం లాంటి కలలు కన్నా నిజం. భారతదేశ చరిత్రలో 28 రాష్ట్రాలు ఉంటే 28 రాష్ట్రాల్లో ఒకేసారి 135,000 మంది మన పిల్లలకి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా ఎమ్మెల్యే రామారావు కూడా వెళ్ళి ఉద్యోగాలు 135,000 ఇస్తా ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటే ఆ పరిస్థితులు మేమందరం వెళ్ళాం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న మా కార్యకర్తలు ఉన్నారు, లేకపోతే మా లేడర్ల పిల్లలు ఉన్నారు, మాకు కూడా నియోజకవర్గానికి ఒక 10-20 ఉద్యోగాలు అని చెప్పేసి అడిగాను. ఒకటే చెప్పాడు, మీ పిల్లలైనా లేడర్ల పిల్లలైనా ఎవరైనా కానీ మన పిల్లలే కదా, మన పిల్లలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాము, వాళ్ళ టాలెంట్ని బట్టే ఇస్తాను తప్ప ఏ ఒక్కటి కూడా రికమెండేషన్ అనేది ఉండదు. డబ్బులు కానీ పద్ధతి లేదు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని వైసీపీ నాయకుడు పేర్ని కిట్టు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోందని వైసీపీ నాయకుడు పేర్ని కిట్టు తెలిపారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలుకు పలు రాష్ట్రాలు సన్నద్ధమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. 19 డివిజన్లో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పేర్ని కిట్టు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందుతున్న తీరు ఆయన ఆరా తీశారు. స్థానిక సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సమాజంలో అన్ని వర్గాలకు భరోసా కల్పిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఎండ్రపాటి నాగేశ్వరరావు, వైసీపీ నాయకులు బూరగ రామారావు, బేతపూడి రవి, మట్టా తులసి, సీలం బాబ్జీ, చిటికిన నాగేశ్వరరావు, పలువురు కార్పొరేటర్లు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. 8వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం పథకాలు తిరుగుతూ కిట్టు బాబు వెళ్ళిన చోటల మంచి రెస్పాన్స్ వస్తుంది. వాళ్ళకి కావలసిన ఏ అయితే అవసరం ఉన్నాయో అవి అడుగుతున్నారు. రామారావు గారు ఏం చేశారు, మీ ఇన్ఛార్జి గారు అన్నీ అడుగుతున్నారు. ఇంకా ఏం అవసరం ఉంది, డ్రైన్స్ ఉన్నాయా, వాటర్ వస్తుందా, అనేక విషయాలు అడుగుతున్నారు. ఇక్కడ ఎక్కువ మంది మంచి రెస్పాన్స్తో సమాధానం ఇస్తున్నారు. వాళ్ళ సమస్యలు అన్నీ ఉంటే ఇమీడియట్గా ఏమంటే కిట్టుబాబు చేస్తున్నారు మన ఇన్ఛార్జి గారితో చెప్పి. అలాంటి ఏం లేకుండా చూస్తున్నారు కనుక గడప గడపకు మంచి ఈ ప్రోగ్రాం వల్ల తన సమస్యలు ఏమైనా ఉంటే చెప్పుకుంటే ఆస్కారం దొరుకుతుంది. ఈరోజు కాకపోతే అయ్యే సమస్యలు కావు కనుక వాళ్ళకున్న ప్రతి ఒక్కటి, మాకు ఇల్లు ఉంది, ఇల్లు రాలేదు, ఇల్లు వచ్చింది, ఎప్పుడు కడతారు, ఇలాంటి సమస్యలు ఎక్కువ అడుగుతున్నారు. తర్వాత మంచినీళ్ళు బాగానే వస్తున్నాయి అంటున్నారు కనుక ఈ వార్డు గడప గడప తిరగడం వల్ల మా ప్రతి గడపలో ఉన్న వాళ్ళ సమస్యలు ఇమీడియట్గా అయ్యే చేస్తున్నారు కనుక మా జగన్ గారికి, ఇక్కడ ఎమ్మెల్యే గారు మా బాబుకి. 19వ వార్డులో పేర్ని నాన్నగారి ఆశీస్సులతో కిట్టు బాబు ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే పథకాలు పెట్టారో
అయ్యే పథకాలు మీకు అందుతున్నాయా లేదని చెప్పేసి అని కిట్టుబాబు ఇంటింటికి వెళ్ళటం, అలాగే మాకు వస్తున్నాయి లేకపోతే రావట్లేదని చెప్తుంటే అదేవిధంగా అమ్మ రాకపోతే తక్షణమే చేస్తా అని చెప్పేసి అని ఆయన మాట్లాడటం జరుగుతుంది. మరి నాని గారు మాటల మనిషి కాదు, మాట ఇస్తే చేసే మనిషి. ఏ రోడ్డుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే అయ్యా నువ్వు వేసావు ఈ రోడ్డు అని చెప్పని ఈ రోజుకి నాని గారి గురించి బాపు చెప్తుంటే నువ్వు కూడా బాగా చేయాలని చెప్తున్నారు. అలాగే నేను కూడా అమ్మ ప్రతి ఇంటికి వస్తున్నాను, మీ సమస్యలు ఉంటే ఏమైనా చెప్పండి అంటున్నారు, అదేవిధంగా ఆ సమస్యలు తీరుస్తానని చెప్పేసి అని చెప్తున్నారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు కోడూరులో భారీగా పోలీసులు మోహరించారు. కోడూరు మండలంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోరుతూ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ చేపట్టనున్న నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ చేస్తున్న నిరసనకు బహిరంగ సభకు ఎటువంటి అనుమతులు లేనందున రాజకీయ సామాజిక ప్రజల శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని నియోజకవర్గంలోని టీడీపీ నేతలకు ఇప్పటికే ముందస్తుగా నోటీసులు జారీ చేశారు. కోడూరు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. మచిలీపట్నం రూరల్ సీఐ వీరయ్యగౌడ్ నేతృత్వంలో కోడూరు ఎస్ఐ పి నాగరాజు ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసులతో కోడూరు మండలాన్ని మోహరించే కోడూరు ప్రధాన సెంటర్ వెంబడి కవాతు నిర్వహించారు. కోడూరు మండలంలో మాజీ జడ్పీటీసీ బండి శ్రీనివాసరావుకు, మద్దూరు కాంతారావుకు, బడే గాంధీకి నోటీసులు అందించి హౌస్ అరెస్టులు చేశారు. రైతు సమస్యలపై మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డలోని స్వగృహంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. దివిసీమలో ముంపుతో 3 ఏళ్లుగా పంటలు నష్టపోతున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని టీడీపీ ఆధ్వర్యంలో కోడూరులో నిరసన చేపడతామని అంటే ఈ ప్రభుత్వం అణిచివేయటం ప్రజాస్వామ్య విరుద్ధమని రాష్ట్ర మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. రైతాంగ సమస్యలపై నేడు కోడూరులో జరగవలసిన సభను నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డలోని తన స్వగృహంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించటం ఎంతవరకు సమంజసమో పోలీసులు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. తాను ప్రేమించిన రైతుల కోసం తాను నమ్మిన గాంధేయ మార్గంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టినట్లు ప్రకటించారు. దాదాపు 4,000 ఎకరాల సాగు భూమి గత 3 సంవత్సరాలుగా ముంపుకు గురవుతూ పేద రైతులు పంటలు పండించుకోకుండా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి వచ్చింది. అలాగే నాగాలింగ మండలంలో కూడా డ్రైనేజీ పనులు సక్రమంగా లేకపోవడంతో వర్షాలకి ముంపుకు గురై ఇక్కడ కూడా 200 ఎకరాల రైతాంగం నష్టపోవడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా ఈ విధంగా జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఎటువంటి నివారణ చర్యలు చేపట్టలేదు. గతంలో 30 నుంచి 40 బస్తాల వరకు పంటలు పండించుకున్న రైతాంగం ఈరోజున దయనీయమైన స్థితిలోకి వారు వెళ్ళిపోయారు. వాళ్ళ దుఃఖాన్ని కూడా చెప్పుకోలేని పరిస్థితి ఇవాళ ప్రభుత్వం కల్పించిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటానికి ఈరోజున కోడూరులో ఒక నిరసన కార్యక్రమం చేయాలని చెప్పి తలపెట్టాం. దానికోసం పర్మిషన్ కోసం కూడా పోలీసు వారికి దరఖాస్తు కూడా చేసుకోవటం జరిగింది. అయితే ఈరోజు వారు 149 సిఆర్పిసి నోటీసులు పట్టుకుని వచ్చి పొద్దున ఎస్ఐ గారు అందించడం జరిగింది. ఈ కార్యక్రమం జరపడానికి వీల్లేదు, జరిపిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి వారు పేర్కొన్నట్టే కాకుండా నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా నోటీసులు ఇచ్చి వారందరినీ కూడా నిరోధించడం జరిగింది. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. ఇవాళ పోలీసు వ్యవస్థని మీద ఒత్తిడి తెచ్చి ఈ విధంగా నోరు నొక్కాలని ప్రయత్నం చేయటం చాలా దారుణమైన విషయం. పేద రైతుల యొక్క కడగండ్లని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి చేసిన ప్రయత్నాన్ని పోలీసు వారి ద్వారా నియంత్రించడానికి చేసిన ప్రయత్నానికి నిరసనగా ముంపు బారిన పడ్డ పేద రైతాంగానికి నష్టపరిహారం ఇవ్వనందుకు నిరసనగా ఈరోజున మా స్వగృహంలో వ్యక్తి సత్యాగ్రహానికి నేను పూనుకుంటున్నాను. గాంధీ గారి సిద్ధాంతాలు నమ్మిన వాడిని,
గాంధీ గారి సిద్ధాంతం ప్రకారం తాము ఎవరిని ప్రేమిస్తున్నామో వారి మంచి కొరకు అనగా వారి చెడు ప్రవర్తన లోనైనట్లయితే వారిని బాగు చేసేందుకు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.